శాఖాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శాఖాహారిగా మారిన వారి జీవనంలో వచ్చిన మార్పులను మనం తెలుసుకుంటున్నాం. శాఖాహారిగా మారక ముందు ఎలా ఉన్నారు, శాఖాహారిగా మారిన తర్వాత ఎలా ఉన్నారు అనేది ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనకు వారు శాఖాహారిగా మారిన వారి అనుభవాలను, శాఖాహారిగా మారితే వచ్చే లాభాలను, మాంసాహారం వల్ల వచ్చే నష్టాలను తెలియజేయడానికి మనతో పాటు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ రజనీ మేడం గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం, మీరు శాఖాహారిగా ఎప్పుడు ఎలా మారారు మేడం? నేను పుట్టుకతోటే శాఖాహారిని. వావ్. అంటే నేను కడుపుకు రాకమునిపే మా అమ్మ వాళ్ళు మొన్న అంటే గురువు దగ్గర దీక్ష తీసుకోవడం జరిగింది, సత్యానంద మహర్షిని అట్లా తీసుకోవడం వల్ల వాళ్ళు మానేయడం జరిగింది. ఆయన కూడా ఏంటంటే భగవద్గీత గురించి చెప్పేవాడు, జీవహింస చేయొద్దని. అప్పుడు వాళ్ళు మారడం జరిగింది. ఇంట్లో అసలే శాకాహారులం, మొత్తం కుటుంబం మొత్తం శాకాహారులం. ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడం జరిగింది మా నాన్న. అప్పుడు కూడా బలి అనేది ఇయ్యలే ఇల్లుకు, ఎందుకంటే జీవహింస చేయొద్దు అనే ఉద్దేశంతో మా నాన్నగారు కూడా బలి ఇవ్వడం అనేది జరగలేదు. తర్వాత మాకి ముగ్గురికి అక్క చెల్లెళ్ళము, మాకి ఇప్పటికీ కూడా మేము శాకాహారులమే. సో మీ నాన్నగారి నుండి వచ్చిన పరంపరను మీరు కంప్లీట్ చేస్తున్నారు? కంప్లీట్ చేస్తున్నాం. ఓ, అంటే మరి బంధుమిత్రులు అందరూ? బంధుమిత్రులు అందరూ మాంసాహారులే. మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ కుటుంబం మాత్రమే శాకాహారులుగా మారాము. తర్వాత మా ద్వారా కూడా కొంతమంది శాకాహారులుగా అయినరు. నేను ధ్యానంలోకి రాకముందు కూడా, ఎందుకంటే మనము మాంసాహారం తినొద్దు, దానివల్ల నష్టాలు అనేది భగవద్గీతలో ఉంటుంది కదా, గురుగారు చెప్పడం వల్ల మేము ఇని మార్పించడం జరిగింది. కొంతమంది వేరే గురు దీక్ష తీసుకున్నారు మీ నాన్నగారు. దీక్ష అక్కడ ఏం తెలుసుకున్నారు శాకారం గురించి? ఏ గురువు గారు? సత్యానంద మహర్షి అని ఈనమడుగు ఆశ్రమం అని ఉంటుంది. ఆయన రమణ మహర్షి శిష్యుడు. సత్యానంద మహర్షి ఆయన ఉన్న కాలంలో మేము కూడా ఉండడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ దగ్గర కిషన్ నగర్ అని ఉంటుంది, నార్మూర్ మండలం కిషన్ నగర్ గ్రామం, అక్కడ ఆశ్రమం ఉంది. చిన్నప్పటి నుంచి మాకు అక్కడికి తీసుకెళ్తారు. అప్పుడు భగవద్గీతని చెప్తారు స్వామి, దాని మీద ఆత్మజ్ఞానం మీదనే చెప్తారు. మీరు చిన్నప్పుడు ఏ వయసు నుంచి వెళ్ళేవారు? చిన్నప్పటి నుంచే. సరే, ఏ శ్లోకాలు శాకాహారానికి సంబంధించినవి చెప్పారు? శాకాహారంకి సంబంధించింది అనేది నేను అప్పుడు చిన్న వయసు కదా అంత తెలియదు, కానీ ఇంట్లో మాత్రం పెట్టేవాళ్ళు, ఎల్లిపాయతో సహా ఉల్లిగడ్డతో సహా పెట్టేవారు కాదు మాకు. అలా పెంచారు. కానీ కుటుంబాలు కదా, అత్తారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎల్లిపాయ తినడం జరిగింది, ఎల్లిపాయ ఉల్లిపాయ అనేది. కానీ మాంసాహారం వాళ్ళు కూడా మమ్మల్ని బలవంతం చేయలేరు, ఎందుకంటే మరి పూర్వజన్మ కర్మన, మరి పూర్వజన్మ సుకృతము తెలియదు, కానీ గురువు అనుగ్రహము మొత్తం మీద అయితే మేము తినడం జరగలేదు. సో మీరు పెళ్ళి వెళ్ళిన తర్వాత కూడా శాకాహారిగానే ఉన్నారు? శాకాహారి. వాళ్ళందరికీ వండి పెట్టారా? నా వండడం కూడా మాకు చెప్పలేదు, ఎందుకంటే అత్తమ్మ ఉంటుంది కదా, అత్తగారు ఉంటారు కాబట్టి ఆవిడ వంట చేసేది. సో వాళ్ళకు వాళ్ళు చేసుకునేవారు, కానీ మీకు ఎలాంటి ఒత్తిడి జరగలేదు? ఓ, ఇది చాలా గొప్ప విషయం, చాలా గ్రేట్. నేను అసలు ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు గ్రేట్ అనేది తెలిసింది సార్, ముందు తెలియదు. ఏదో సాధారణ మహిళనే అనుకున్నారు. ఇప్పుడు కూడా శాకాహారం అంటే మేము దీక్ష తీసుకున్నాం కదా, మేము తినద్దు కదా అనుకునేదాన్ని. ఓకే, కానీ అందరూ తినద్దు, అది జీవహింస అనేది అంత గట్టిగా తెలియదు. రైట్ మేడం. ఇప్పుడు మామూలుగా దీక్ష తీసుకున్నాం కాబట్టి మేము శాకాహారంలో ఉండాలి, మా నాన్నగారు కుటుంబం చెప్పారు కాబట్టి జరిగింది అనే పరంపర నుండి వచ్చారు. మరి శాకాహారం ఎందుకు తీసుకోవాలి అనేది మీకు ఎందుకు ఎలా అర్థమైంది, అందులోని జ్ఞానం ఏంటి మేడం? ఎప్పుడు అంటే నేను పత్రిజీని కలిసిన తర్వాతనే తెలిసింది. కాకపోతే పత్రిజీని కలకముందు కూడా ఎందుకో జీవహింస అనేది ఒకటి అర్థం, ఎందుకంటే ఒక మేకను కోస్తుంటే మనకి ఎంత బాధపడుతుంటుంది అది అనేది, బాధ అనేది లోపల ఉంటుంది. ఎందుకంటే బంధువుల ఇళ్ళకి వెళ్తాం కదా మనము, వాళ్ళు ఆ పండగలు చేస్తారమా సార్, పోచమ్మకని ఎల్లమ్మకని కోస్తుంటారు కదా. మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం, అక్కడ మాకు శాకాహారం అండకపోయినా పొడి కారం నూనె వేసుకొని తినచ్చేటోళ్ళం చిన్న వయసులో కూడా, ఎందుకంటే బంధువుల్ని కలవాలి కదా, వెళ్ళాలి. ఓకే, వెళ్ళాలన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వంటలు చేసేవాళ్ళు గారు అప్పుడు. ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది, కానీ అప్పట్లో లేకుండే. రైట్, అంటే కారం పొడి తినైనా మీరు మేనేజ్ చేసుకొని వచ్చారు, అది జరిగింది. శాకాహారమే ఎందుకు తీసుకోవాలి, దానివల్ల లాభాలు ఏంటి మేడం? ఇప్పుడు అర్థమవుతుంది, నేను చెప్తున్నాను సార్, నాకు పత్రిసారి తెలిసిన తర్వాతనే అర్థమైంది. తెలుసు జీవహింసని, మేము కూడా మా సార్ వాళ్ళు కూడా, నేను వండలేదు ఎప్పుడు, అయినా కూడా ఇంట్లో వాళ్ళు అండుకునేవారు. తర్వాత ఏమైందంటే మేము యోగా చేసినాం,
పతంజలి మహర్షి రామ్దేవ్ బాబా యోగా చేసినమన్నమాట నేను ధ్యానంలోకి రాకముందు. మీరు శాకాహారిగా మారాలి కాబట్టి అందరూ శాకాహారులుగా మారాలంటున్నారా, లేదా శాకాహారం వల్ల లాభాలు ఉన్నాయా? శాకాహారం వల్ల లాభాలు ఉన్నాయని మారాలంటున్నారు. రైట్, చెప్పండి మేడం. ఎందుకంటే శాకాహారం తినడం వల్ల మన మనసు శుద్ధి అవుతుంది. వావ్. అందులో శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలి, అప్పుడు మన మనసు శుద్ధి అవుతుంది. మనసు శుద్ధి అవ్వడం వల్ల బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించడం వల్ల మనకి విచక్షణ జ్ఞానం వస్తుంది. విచక్షణ జ్ఞానం వల్ల నిత్య అనిత్య వస్తు వివేకం అని వస్తుంది మనకి. శంకరాచార్యులు చెప్పినటువంటిది నిత్య అనిత్య వస్తు వివేకం అనేది వస్తుంది మనకి. ఏది సరి అయినది ఏది సరి అయినది కాదు అనేది తెలుస్తుంది. అప్పుడు మనం తప్పులు పాపాలు చెయ్యము. చెయ్యనప్పుడు మన కష్టాలు సమస్యలు దుఃఖాలు రావు. అంతే కదా సార్? సూపర్ మేడం. అందుకనే మనం ఇప్పుడు మొదట ఏం చేయాలి, మాంసాహారం మానాలి. అంటే జీవహింస చేయకూడదు అనేది ఇప్పుడు అర్థమైంది, అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది సార్. ఇప్పుడు మాంసాహారం వల్ల నష్టాలు ఏంటో చెప్పండి. చాలా నష్టాలు ఉన్నాయి. మాంసాహారం వల్ల మనకు తమో గుణాన్ని పెంచుతుంది, రజోగుణాన్ని పెంచుతుంది, అంటే అహంకారాన్ని కూడా పెంచుతుంది. ఒకరిని చూస్తే ఈర్ష ద్వేషాలు అనేవి వచ్చేస్తుంటాయి దానివల్ల. ఎందుకంటే మనం ఇప్పుడు శాకాహారం భుజించేటప్పుడు ప్లేట్లు అన్ని పెట్టుకుంటే ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇప్పుడు మనం శాకాహారం భోజనము ఒక గ్రూప్గా కూర్చున్నా కూడా ఆనందంగా అనిపిస్తుంది. అదే మాంసాహారం అయితే అందులో కూడా మన శాకాహారమైన వస్తువులు వేసి వండుతారు, ఆ వాసన అనేది కూడా బాగుండదు, మళ్ళీ ఆ వాతావరణం కూడా కొంచెం గందరగోళంగానే ఉంటుంది. ఆ ముక్కలు పడివేయడం వల్ల ఆ వాతావరణం అంతా అంత అసహ్యంగా మారిపోతుంది. ఎందుకు అంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించదు. శాకాహారం వల్లనే అక్కడ మనకు సస్యాహారం, అది మనకు ప్రకృతి ఇచ్చిన ఆహారం. ఈ మాంసాహారం అనేది ఏంటంటే జీవహింస వల్ల వచ్చిన ఆహారం. అంటే మనం ఒక ఆత్మని చంపి తీసుకొని తింటున్నాం, ఒక శరీరంలో నుంచి ఆత్మను బయటకు తీసి ఆ శరీరాన్ని తింటున్నాం. మనం ఏమైనా శ్మశానమా శరీరం తినడానికి, ఈ కడుపులో వేసుకోవడానికి? శ్మశానం కాదు కదా. ఓకే, మన కడుపు అనేది మనము భగవంతుడితో సమానం. ఈ దేహమే దేవాలయం అని చెప్తారు కదా. ఈ దేవాలయంలో మాంసాహారం వేస్తే శ్మశానం కదా. ఈ దేవాలయం అనేది భగవంతుడు మనలో ఉన్నాడు అనేది భగవద్గీతలో కూడా మనకు చెప్పడం జరిగింది. 10వ అధ్యాయంలో 20వ శ్లోకం, అహమాత్మా గుడాకేస సర్వభూత సయస్థిత అహమాదించ మధ్యంచ భూతానాం అంత ఏవచ అని. అంటే ఇక్కడ మనం అహమాత్మ, నేనే దేవుణ్ణి, నేనే ఆత్మని అని కృష్ణ భగవానుడు చెప్పిండు. మళ్ళా సర్వభూతముల యందు ఉన్నాడు అని చెప్పారు. అంటే అన్ని భూతములు అంటే జీవులు కూడా వస్తాయి కదా. అన్ని జీవాలు వస్తాయి, మేక కోడి చేప అన్ని జీవాలు వస్తాయి. అంటే అన్ని జీవుల్లో ఉన్న ఆ పరమాత్మని మనము హింస చేస్తున్నాం. మళ్ళా ఆ హింస చేసిన శరీరాన్ని దేవాలయాన్ని కూడా మనము ఈ శ్మశానంలో అలా కడుపులో వేస్తే శ్మశానం లాంటి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనసు అంత చంచలంగా అవుతుంది, అశుద్ధమైన మనసు అవుతుంది. దానివల్ల హింసలు చేస్తూ ఉంటారు, అందరినీ ద్వేషిస్తూ ఉంటారు. కోపం అంటే క్రోధం కామం అన్నీ లైన్గా వచ్చేస్తుంటాయి, ప్రకోపిస్తూ ఉంటాయి. అనుద్వేగకరంగా మాట్లాడడం వల్ల అందరూ మనకి శత్రువులు అవుతారు. మనం ఎప్పుడైతే మన శుద్ధ సాత్వికం భోజనం చేసినప్పుడు మనం ప్రేమతత్వాన్ని పెంచుకుంటాం, అందరితో ప్రేమతో మాట్లాడినప్పుడు అందరూ మనకు ప్రేమతో మనకు ఉండగలుగుతారు. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే ఫోన్ పే నంబర్ 8977-00-9932. చాలా సూపర్ పాయింట్స్ చెప్పారు మేడం. నిజంగా శాకాహారం వల్ల ఎంత అద్భుతమైన లాభాలు ఉన్నాయి, మాంసాహారం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి. మేడం, మీరు చిన్నప్పటి నుండి శాకాహారిగా ఉన్నారు, మీ కుటుంబము అక్క చెల్లెలు అంతా శాకాహారిగా ఉన్నారు, మరి మీ బంధుమిత్రులు అంతా మాంసాహారంగా ఉన్నారు కదా, వాళ్ళలో వాళ్లకు మీకు ఏం తేడాలు ఉన్నాయి మేడం? చాలా తేడాలు ఉన్నాయి సార్. మేము ఏది వచ్చినా సమస్థితిలో ఉండగలుగుతున్నాం. వయసు ఎక్కువ వచ్చినా కూడా, వయసులో అయినా సరే, ఇంట్లో సమస్యలైనా సరే, దుఃఖం వచ్చినా సరే, అందరికీ పూర్వజన్మ కర్మల వల్ల మనం ధ్యానం చేసినా కూడా సమస్యలు దుఃఖాలు వస్తాయి. వచ్చినా కానీ తట్టుకొని నిలగడే శక్తి
మనలో ఉంటుంది, శాకాహారులో శాకాహారులకి మాత్రమే ఉంటుంది. అందులో మనమి ఎదుగుదల కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మా కుటుంబం మొత్తం మేము శాకాహారుల కుటుంబం మాది ఒక్కటే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరు మాంసాహారులు. వాళ్ళలో ఏంటి, ఎలాంటి దానివల్ల ఏమైతే ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేదు, ఆర్థికంగా కూడా ఎదుగుదల లేదు. సో ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు ఈ రోజు చేసింది ఒక వారం రోజుల తర్వాత కష్టపడి సంపాదిస్తారు, దాన్ని ఆ పార్టీలని పబ్బాలని వాళ్ళు అంత వృధా చేసుకుంటారు. డబ్బుని వృధా చేసుకున్నప్పుడు ఏమవుతుంది సార్, మళ్ళీ ఆర్థికంగా వెనుకకు పడుతుంటారు. ఎంత ముందుకెళ్ళి తప్పులు పాపాలు చేసి వాణ్ణెత్తి వీణెత్తి కొట్టి కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు తినే ఆహారం మాంసాహారం కాబట్టి ఇతరులను హింసించడే వాళ్ళ పని. దానివల్ల వాళ్ళకి తెలుస్తుంది కూడా, మేము మాంసాహారం తినడం వల్ల మేము నష్టపోతున్నాం అన్నది వాళ్ళు చెప్తుంటారు. కానీ వాళ్ళ మనసు మాత్రము అలా మారనివ్వదు. రైట్, నిజం మేడం. ఇంకా ఇంకా ఏ ఏ మహానుభావులు శాకాహారం యొక్క విశిష్టతను చెప్పారు మేడం? ఇప్పుడు మీరు కృష్ణ భగవానుల వారి గురించి చెప్పారు, మీరు కూడా సాంగత్యం చేసిన గురూజీ గురించి చెప్పారు, రమణ మహర్షుల వారు చెప్పారు, ఇంకా ఇలాంటి మహానుభావులు ఎవరెవరు చెప్పారు? మీరు చదివిన విషయాలు ఉంటే చెప్పండి మేడం. మన పత్రిజే చెప్పారు సార్. పత్రిజ్ ఎంత అద్భుతంగా చెప్పారంటే, మనము ధ్యానం చేయకపోయినా మీరు పర్వాలేదు, మీరు మాత్రం మాంసం తీసుకోకూడదు అని చెప్పారు. మళ్ళీ ఏం చెప్పారు పత్రిజి, ఒక 100,000 పుస్తకాలు చదివి అందులో జ్ఞానాన్నంతా గ్రైండర్ పట్టినట్టు పట్టి అందులో నుంచి రెండే రెండు విషయాలు బయటకు తీసిన, అది ఏంటి అంటే హింసా చూడో హంసా పకడో, సింపుల్గా ఒకటే లైన్ అని రెండే లైన్లు చెప్పారు. ఆయన చెప్పింది అన్నీ చదివిన గింతే ఉంది, మీరు దీన్ని మాత్రం గట్టిగా పట్టుకోండి. బస్, మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరు చెప్పినా ఇక ఇదే హింసా చూడో హంసా పకడో. అందరు గురువుల పుస్తకాలు నేను చదివినా అని కూడా మన పత్రిజ చెప్పడం జరిగింది. అదే ఇది ఒక్కటే లైన్ కనబడుతుంది ఎక్కడ చూసినా, ఎక్కడ చూసినా ఇది ఒక్కటే ఉంది. మళ్ళీ ఇంకోటి, ఆయన అన్ని సంస్థలకు వెళ్ళి వచ్చిన అన్నారు కదా సార్, అన్ని సంస్థలకు వెళ్ళినా ఎక్కడ నాకు నచ్చలేదు అంటూ నాది నాకే ఈ పిరమిడ్ సొసైటీ అని పెట్టుకున్నా అని కూడా చెప్పడం జరిగింది. వండర్ఫుల్ మేడం. సో ఇది అద్భుతమైన విషయం మేడం. మీరు చెప్పండి, జంతు బలుల వలన ఏమిటి నష్టాలు? అసలు ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన జంతు బలు ఎందుకు చేస్తున్నారు అంటారు? జంతు బలు ఏంది, తినడానికే సార్, నేలక రుచి కోసమే చేస్తున్నారు వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే అత్యాశ, అమ్మవారికి బలిస్తే మాకేదో మంచి జరుగుతుందనే ఆలోచన. కానీ అక్కడ ఇది విచక్షణ జ్ఞానం లేక సార్, అసలు విషయం విచక్షణ జ్ఞానం అనేది లేదు. ఓన్లీ ఎంజాయ్మెంట్. మళ్ళీ ఇంకొకటి, నేను ఈ పూజ ఈ జంతు బలిస్తే నాకు ఏదో అమ్మవారు ఇస్తుందని ఆశ, ఏదో రావాలని కోరిక అంతే. మళ్ళీ నలుగుట్లో మేము గొప్పగా ఉండాలి, ఇన్ని మేకలు కోసినాం ఇన్ని కోళ్ళను కోసినాం అని చెప్పుకోవడానికే సార్. అక్కడ ఏమీ లేదు, అంత పేరు కోసం అత్యాశ కోసం ప్రాకులాడుతున్నారు. దానివల్లనే ఈ తప్పులు పాపాలు చేస్తున్నారు. ఇప్పుడు మీ బంధుమిత్రుల్లో చాలా మంది ఇలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వారి మరి వారు కోరుకునే అన్ని వచ్చినాయా, మీరు గమనించారా? రాలేవు సార్. కోరుకునే ఎందుకు వస్తాయి, అర్హతను బట్టి వస్తాయి. అదే మన పత్రిజ చెప్తారు కదా, అర్హత ఉంటే నువ్వు రమ్మన్నా వస్తాయి. మన సదానంద యోగి గారు చెప్పారని చెప్పారు కదా, లేనిది కోరరాదు, వస్తే వస్తుందని సంబరపడరాదు, పోతే పోతుందని బాధపడరాదు అని చెప్పారు. అర్హతను బట్టి వస్తుంది, అర్హతను సంపాదించుకోవాలి. అర్హతను సంపాదించు, శాకాహారిగా మారడమే గొప్ప అర్హత అంటారా? శాకాహారిగా మారడం, ఎందుకంటే మనం ఏదైతే ప్రకృతికి ఇస్తున్నామో అది మనకు తిరిగి వస్తుంది అని మన పత్రిజ చెప్పారు. అది 100% నిజం సార్. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఏ జీవహింస చేయకుండా పెరిగాము. మళ్ళీ మాకు మా గురువు గారు కూడా చెప్పేవారు, మనం చేసిన దానిలో ఒక వంత అయినా కానీ పక్కన పెట్టి ఆశ్రమాలకు మన పుణ్యకార్యాలు అన్నారు అప్పుడు, ఇప్పుడు మనం సత్కార్యాలు అంటున్నాం. ఏదైతే సత్కార్యాలకు ఇస్తామో అది మనకు తిరిగి మూడింతలై వస్తుంది. అదేవిధంగా హింస, ఏదైతే హింస చేస్తున్నామో తిరిగి మనకు హింసనే వస్తుంది. అంతే కదా ఏది ఇస్తే అది వచ్చినప్పుడు, పాపం చేసినప్పుడు అంటే హింస చేసినప్పుడు పాపం మూట కట్టుకుంటున్నాం. ఏదైతే ఇప్పుడు ఎంటని అలా అంటారన్నమాట, ఏమని, మేము ఎన్ని రోజుల నుంచి మాంసం తింటున్నాం కదా, మాకేమి ఇబ్బంది లేదు. అది చెప్పండి, కరెక్ట్, బాగానే ఉన్నాం కదా మేము,
మీరే ఇంకా ఇబ్బందులు వాడుతున్నారా అంటారు అంటారు అది మాట 100% ఎందుకంటే వాళ్ళు అంటారు మేము ఇన్ని రోజులు తింటున్నాము కదా మీరు ఇంత రోజులు తింటలేరు కదా మీకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి మాకు కూడా ఇబ్బందులు వస్తాయి కదా సార్ ఎందుకంటే గత జన్మలు ఎన్ని చేసుకొని వచ్చామో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం మన న్యూస్ వాళ్ళు అట్లా అంటారు నేను ఒకటే అంటా ఇక ఏ జన్మలు అయితే మనం చేసామో దానిని అనుభవిస్తున్నాము ఇప్పుడు చేసుకున్నది మళ్ళీ జన్మలకు అనుభవిస్తాం మనకి ఇప్పుడు ఎంటనే ఫలితం ఎందుకు కనిపిస్తలేదు అంటే మన కృష్ణుడు చెప్పినట్టు 100 తప్పులు చేస్తే గానీ శిక్ష అనుభవం రాదు 99 దాకా పాపం నిండాలి పాపం పండితే అప్పుడు దాని ఫలితం ఉంటది అప్పుడు అలాకు పాపం పండినాక కూడా శిక్ష అనుభవించినా కూడా వాళ్ళు కప్పు పుచ్చుకుంటారు సార్ అది ఎందుకు కప్పు పుచ్చుకుంటారు అంటే వాడిది తప్పు ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది వాడికి ఆ రోజు లాస్ట్ కోడి తిన్నారు మేకనో కోడో తిన్నారు తర్వాత రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది అదే రోడ్లో ఎన్నోసార్లు ఆయన వెళ్ళాడు కానీ ఆ రోజు యాక్సిడెంట్ అయింది ఆయన ఏమనుకుంటాడు అంటే ఎదుటి వాళ్ళ తప్పు అనుకుంటాడు కానీ ఇక్కడ పాపం పండిందని మనకు తెలుస్తుంది సార్ అది మంచి పాయింట్ చెప్పారు మేడం ఏది చేస్తే అది జరుగుతుంది అని చెప్పారు అది జరుగుతుంది అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ 8977009932 మేడం ఇప్పుడు మీరు చెప్పండి మీరు శాకాహారిగా ఉన్నారు కాబట్టి శాకాహారం తినమని కాకుండా అందరు ఆరోగ్యంగా ఉండాలంటే తినాలి అని చక్కగా చెప్పారు ఇప్పుడు గుడ్డును శాకాహారం అంటూ ఉంటారు దాన్ని శాకాహారం అంటారు మాంసాహారం అంటారా శాకాహారం కానే కాదు ఎందుకంటే ఒక పిండం నుంచి అండం తయారైంది అంతే కదా అండం నుంచి పిండం తయారైంది అంటే మనం ఇప్పుడు శరీర భాగాల నుంచి వచ్చినాయి సార్ ఏ జీ పక్షి కీటకం చూసినా ఒక గుడ్డు ద్వారానే బయటకు వస్తారు పిల్లలు అంటే ఒక పిండం ద్వారానే బయటకు వస్తారు అది పిండమే కదా గుడ్డు అంటే మరి అది ఎట్లయితుంది శాకాహారం మనం ఏదైతే ఒక విత్తు పెడుతున్నామో ఒక వృక్ష జాతికి ఆ విత్తు పలిగి చనిపోయి అది బయటకు వస్తుంది మరి ఏ జంతువు ఏ మనుషులం చనిపోవట్లేదే మనం బయటకు పిల్లల్ని తీసినప్పుడు మేము చనిపోవట్లేదు అవును విత్తు మాత్రం భూమిలో పెట్టినప్పుడు అది పలిగి అది నశించిన తర్వాత దానికి మొలక వస్తుంది మరి మనుషులు చనిపోవట్లేదు ఒక జంతువు చనిపోవట్లేదు ఎన్ని చేప కూడా గుడ్లు పెడుతుంది తాబేలు గుడ్లు పెడుతుంది అవన్నీ ఎందుకు చనిపోవట్లేదు ఓన్లీ వృక్షం మాత్రమే చనిపోయి బయటకు వస్తుంది మళ్ళీ వచ్చి ఎన్నో రకాల తయారు చేయడానికి ఎన్నో విత్తుల్ని తయారు చేస్తుంది అంత మనం చేయలేం కదా సార్ రైట్ అంటే గుడ్డు ఖచ్చితంగా అది మాంసాహారం శాకాహారం కాదు కాదు మేడం జంతు బలి చేయడం వల్ల మాంసాహారము ఇట్లా జంతువులను కోసి తినడం తప్పు అంటున్నాం కదా మరి వృక్షాలను కూడా కోస్తున్నాం కదా ఇదే వాటికి కూడా అడుగుతారు సార్ మీ సమాధానం ఏం చెప్తూ ఉంటారు మా వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతారు మీరు తింటున్న ఆ చెట్లల్లా ఆ కూరగాయలల్లా ఆత్మశక్తి ఉంటుంది మీరెందుకు తింటారు అది అని అడుగుతారు సార్ నేను ఒకటే చెప్తా సరే అది తింటున్నాం అది కూడా తినద్దు మన పత్రి సార్ ఏం చెప్పిండంటే రాక్షసుల ఆహారం మాంసాహారం మానవుల ఆహారం శాకాహారం యోగుల ఆహారం ఫలాహారం దేవతల ఆహారం శ్వాసాహారం వావ్ అంతే సార్ బాగుంది మేడం ఈ నాలుగు ఆహారాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఏం రాక్షసులమా మాంసం తింటున్నామంటే అంటే మేము మానవులం కాబట్టి శాకాహారం తినచ్చు అది అక్కడ భగవంతుడే చెప్పిండు ఎవరు చెప్పిండు మానవుల ఆహారమే శాకాహారం అంటే మీరు రాక్షసులైతేనే మాంసాహారం తింటుండ్రు రైట్ మళ్ళీ మన శరీర ఆకృతి కూడా మాంసం తినడానికి అర్హత లేనే లేదు ఎక్కడా కూడా లేదని సైన్సే చెప్తుంది అవన్నీ నాకు వివరణ రాదు కానీ సైన్స్ చెప్తుంది అని చెప్తున్నారు మన గురువులు మన పళ్ళు లేవు అదేం చేస్తుంది పచ్చి మాంసాన్ని చీల్చుకొని తింటది మనకు తినగలుగుతామా దానిలో అన్ని మసాలాలు వేసి ఏవో వేసి వండుతారు పుట్టి వండుతారు అని క్వశ్చన్ వేస్తారు సార్ వాళ్ళకు కూడా ఏమంటారు వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు ఏదో వాదిస్తావు అంటారు అది అంటే వాళ్ళకి అర్హత లేదు కదా సార్ రైట్ ఓకే మేడం వండర్ఫుల్ మీరు చెప్పండి మీరు ఈ శాకాహార ప్రచారం చేస్తూ ఉంటారా చాలా మరి మీరు చెప్పినప్పుడు ఎవరైనా మారారా చాలా మారితే వాళ్ళలో మార్పులు వచ్చింది చెప్పారా చాలా మార్పులు దాని గురించి చెప్పండి చాలా మార్పులు వచ్చినాయి వాళ్ళు ఇంతకుముందుకి ఇప్పటికీ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అక్క ఎందుకంటే ధ్యానం చేస్తున్నాం శాకాహారంగా మారినాం మీరు రెండూ చేస్తున్నారు వాళ్ళు ఎవరైతే మన మాట వింటారో అప్పుడు వాళ్ళు ధ్యానం కూడా చేస్తారు సార్ రైట్ ఎందుకంటే మనం ఇప్పుడు పూజలు బాగా చేసే వాళ్ళకి చెప్పలేము ఇంకొకటి మాంసాహారులకు చెప్పలేము అంటే చెప్తాము
వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం ఈ రెండు పాటిస్తారు సార్. అది అది జరుగుతుంది, జరుగుతుంది. సో పాటించినప్పుడు మార్పులు అయితే వస్తున్నాయి, చాలా మార్పులు. ఇంట్లో ఇప్పుడు భార్యాభర్తలు గొడవ ఆడతారు కదా సార్, మాంసాహారం తిన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అంటే వాళ్ళది ఒక వారం రోజులు నెల రోజులు యుద్ధమే జరుగుతుంది ఇంట్లో. అదే శాకాహారులు అయితే రెండు రోజులు సర్దుకుంటారు, అంతే అంతే. నీళ్ళలో గీతలాగా, ఆ నీటి మీద గీతలా ఉంటది వాళ్ళ కష్టాలు సమస్యలు. నీటి మీద గీతలా ఉంటాయి, నీటి మీద గీతలా ఉంటది. శాకాహారుల కష్టాలైనా ఇబ్బందులైనా సమస్యలైనా, అదే మాంసాహారులు అయితే రౌతు మీద గీతలా ఉంటాయి. రౌతు మీద గీత, అబ్బా అది ఎప్పటికి పోదు, ఎప్పటికి పోదు. అది రైట్, వండర్ఫుల్ గా చెప్పారు మేడం. విడాకుల దాకా కూడా వస్తున్నాయి కథలు, ఎన్నో ఉన్నాయి ఇప్పుడైతే. సో దానివల్ల ఆ ఈ ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు ఇబ్బందులు మేడం. మరి ఇమ్మడు సరే, తల్లిదండ్రులుగా మారారు, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని శాకాహారంగా పెంచారు మీ నాన్నగారు, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి శాకాహారం పెడితే బలంగా ఆరోగ్యంగా ఉండరు అంటారు, మీరు దాని గురించి చెప్పండి మేడం. అసలుకే నిజంగా చెప్పాలంటే మన ప్రకృతి ఇచ్చిన వనరులు ఇవి ఏవైతే, పండ్లు కూరగాయలు ఎన్నో రకాలు ఉన్నాయి, అన్నిట్లో అన్ని విటమిన్లు ఉన్నాయి, కాకపోతే కొద్ది కొద్దిగా ఉన్నాయి. ఏంటంటే ఒక్కసారి బెలు నుబ్బినట్టు మళ్ళీ టక్కన ఆగిపోతుంది అది, అలా కదా అర్థం కాదు. ఈ మా శాకాహారం ఏదైతే ఉందో మెల్లమెల్లగా మన లోపలికి బలాన్ని ఇస్తుంది. మళ్ళీ సార్ శరీరానికి బలం కాదు, మానసిక బలం అవసరం. అది ఇక్కడ మానసిక బలం అవసరం, అంటే సమస్యలు వచ్చినా ఏమైనా సుసైడ్ చేసుకుంటున్నారు ఎవరు, శరీర దృఢత్వం ఉన్నోళ్ళు కూడా చేసుకుంటున్నారు. అది ముఖ్యమా, మనసు దృఢంగా ఉన్నోళ్ళు ముఖ్యమా? మనసు దృఢంగా ఉన్నోళ్ళు శాకాహారం మనసు దృఢత్వాన్ని తెస్తుంది. శాకాహారం మనసు దృఢత్వాన్ని తెస్తుంది, మాంసాహారం బలహీనపరుస్తుంది. అది నీటి బూగ్గలాగా ఒకేసారి పెరిగినట్టు కొడుతుంది, ఏదైనా కించిత్ జ్వరం వచ్చినా గానీ అన్ని డౌన్ అయిపోతాయి సార్. రైట్, అది మా వాళ్ళ నేనైతే స్వయంగా చూస్తున్నా. చెప్పండి వాళ్ళ గురించి. మా వాళ్ళే ఉన్న చిన్నమ్మ కొడుకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి చెప్తే నువ్వు మహాతల్లి దొరసాని వినీలాగా మాకు కాదు, అది అంత కరెక్టే అంటారు సార్. మళ్ళీ మనం చేసేది అంతా కరెక్టే అంటారు, కానీ వాళ్ళు చేయలేకపోతుండ్రు అలాగా. ఇప్పుడు మరి నిజంగా మారాలనుకుంటూ మారలేకపోతున్నారు కదా సార్, వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? మరి ఒకటే సార్, మనం ఏదైతే మారకపోతున్నారు అనుకున్న వాళ్ళు అనుకుంటున్నారు, మారలేకపోతున్నారు, అది అంత మనసు ప్రభావమే కదా సార్. ఈ సొసైటీ ప్రభావం, ఎందుకంటే ఏదైతే మనకి ఇప్పుడు ఎవరితోటి ఉంటే వాళ్ళ లక్షణాలు వస్తాయి. అది అవును సార్, తాగుబోతుతోటి ఉంటే తాగుబోతు లక్షణాలు వస్తాయి ఆటోమేటిక్ గా. మనం అక్కడ ఒక నెల రోజులు పడుతుంది సోపర్ చేస్తే మనం కూడా తాగిస్తాం. అట్లా ఎప్పుడైతే మనము ఒక ఆధ్యాత్మిక వ్యక్తులతో స్నేహం చేస్తామో ఇది చేయాలనే ఆతృత వస్తాయి లోపలికి. రైట్, శాకాహారులుగా మారాలనుకున్న వాళ్ళు శాకాహారులతో శాకాహారుల మధ్యలో ఉండాలా, మధ్యలో ఉండాలా. ఒక ఒక ఉమెన్ మేడం, ఒక స్త్రీ శాకాహారిగా మారితే ఎలాంటి లాభాలు ఉంటాయి? ఆ చాలా లాభాలు సార్. శాకాహారిగా మారిన వ్యక్తి ఇంట్లో ఎట్లుంటుందంటే ఆ తను చేస్తుంది కానీ లోపల బాధతో చేస్తుంది, ఇది మంచిది కాదు. మాంసారం వండుతున్న కూడా బాధతో బాధతో వండుతుంది, ఎందుకంటే ఇది మంచిది కాదు, ఏం చేయాలి, వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారు అనే బాధంతో వండుతారు. కానీ కొద్ది రోజులకు వాళ్ళు మారుతారు సార్, అంటే తగ్గుతా వస్తుంది, ఒక్కసారి ఏర్పడదు. ఫస్ట్ రెండు రోజులకు ఒకసారి. ఒక స్త్రీ శాకాహారిగా మారితే ఏంటి లాభం అంటున్నా? ఏంటి లాభం అంటే పిల్లలకు పెట్టరు, పిల్లల్ని చక్కగా చూస్తారు, చక్కగా చూస్తారు. మీ పేరెంట్స్ ఉదాహరణ. మా పేరెంట్స్ చాలా ఉదాహరణ, మేము కూడా మా పిల్లలకు చిన్నప్పుడు పెట్టలే. మరి బలంగా ఆరోగ్యంగా ఉన్నారా మేడం? చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు, మంచి జాబ్లు వచ్చినాయి, పిల్లలు సెటిల్ అయిపోయింది, హ్యాపీగా హాయిగా ఉన్నారు, హ్యాపీ హాయిగా ఉన్నారు. శాకాహార కుటుంబము కూడా అద్భుతంగా హాయిగా ఉంటారు. వాళ్ళే హాయిగా ఉంటారు, వాళ్ళు మాత్రమే హాయిగా ఉంటారు, వాళ్ళు మాత్రమే హాయిగా ఉంటారు. సూపర్ మేడం. చివరగా పిఎంసి ప్రేక్షకులు మీరు ఇచ్చే సందేశం ఏంటి? పిఎంసి ప్రేక్షకులకు నేను ఒక్కటే కోరుకుంటున్నా, జీవహింస అనేది ఫస్ట్ అందరూ మానాలి. ఎందుకంటే ధ్యానం చేస్తున్నామంటే భగవంతుడి స్థితికి వెళ్ళాలని కోరికతోటే ధ్యానం చేస్తాం. అందుకనే ధ్యానులు కంపల్సరీ, శుద్ధ సాత్విక ఆహారం. అందులో మూడు రకాలు ఐదు రకాల భోజనాలు ఉన్నాయని పత్రిజి చెప్పాడు, తమోగుణం రజోగుణం సాత్విక గుణం శుద్ధ సాత్వికం నిర్గుణం అని. అంటే తమోగుణం తింటే ఏమవుతుందంటే ఆ శాకాహారం ఎవరైతే వాళ్ళ తింటారో వాళ్ళు తమోగుణ లక్షణాలే ఉన్నవాళ్ళు తింటారు. ఏదైతే మనం రజోగుణం అంటే
తినకపోయినా కానీ వండుతారు చూడు వాళ్ళు, నా ఇది కావాలి అది కావాలనే కోరికతోటి వంట చేస్తారు, వాళ్ళది కూడా తినొద్దు అనేది చెప్తాడు మన పత్రిజీ. అంటే వాళ్ళ తింటే ఏమవుతుందంటే తినొచ్చిన తర్వాత సాధన కుదరదు సార్, సాధన కుదరదు. మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే అది కావాలి ఇది కావాలని కామం, అక్కడ కోరికలు కలుగుతుంటాయి. మనం ఎప్పుడైతే అవి అవాయిడ్ చేసుకుంటా మనం శుద్ధ సాత్వికంగా ఉంటామో మనసు నిశ్చలమవుతుంటుంది, చంచలమైన మనసు నిశ్చలమవుతూ ఉంటుంది. సో అందరికీ మీ విన్నపం, మీ మెసేజ్ ఏంటంటే శుద్ధ శాకాహారిగా ఉంటూ హాయిగా ఉండమని, హాయిగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. శుద్ధ సాత్వికమైన భోజనం చేయాలి, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి, సరి అయిన సాధన చేస్తూ అందరికీ నా యొక్క నమస్కారాలు. నీ యొక్క ఈ అవకాశం ఇచ్చిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కోటి కోటి ఆత్మ ప్రణామాలు సార్. నేనైతే సార్ నాకు పరిచయం అయినా అక్కడ ఎంతో ఆనందాన్ని పొందాను. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, మీకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ రజనీ మేడం గారి స్టోరీ విన్నాం. చిన్ననాటి నుండి వాళ్ళ తల్లిదండ్రులు ఒక గురు సాంగత్యంలో ఉండి శాకాహారులుగా మారడంతో వీరు కూడా శాకాహారిగానే పెరిగారు. కానీ ఒక సాంగత్యంలో ఉన్నాం కాబట్టి, గురు పరంపరలో ఉన్నాం కాబట్టి మేము శాకాహారులు ఉన్నాం అనుకున్న తను శాకాహారం యొక్క విశిష్టత తెలుసుకున్న తర్వాత ఎంతోమందికి బోధిస్తూ, అంటే ఒక శాకాహార కుటుంబంలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారు అనేటువంటిది వీరే ఉదాహరణ. కాబట్టి మిత్రులారా, వారు మాట్లాడితే మనం విన్నాం కదా ఎంత హాయిగా ప్రశాంతంగా చక్కగా దృఢంగా చెప్పగలుగుతున్నారో. కాబట్టి ప్రతి మహిళ శాకాహారిగా మారితే ఎన్ని లాభాలు ఉన్నాయో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి అందరం శాకాహారులుగా మారి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసీ ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసీ ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977700932.